అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా రామీంపేట పట్టణానికి చెందిన అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి పల్లె అంకిత గౌడ్ ను లయన్స్ క్లబ్ రామీంపేట వారు ఘనంగా సన్మానించారు. పల్లె అంకిత గౌడ్ రామీంపేట మాజీ సర్పంచ్, మెదక్ జిల్లా టీపీసీసీ ఓబీసీసీ చైర్మన్, లయన్స్ పల్లె రామచందర్ గౌడ్ కుమార్తె కావటం విశేషం. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెదక్ జిల్లా చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శీలం లక్ష్మారెడ్డి, పల్లె రామచంద్ర గౌడ్, జోన్ చైర్మన్ వంగరి కైలాస్, డైరెక్టర్లు దేమే యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ అలాగే రామాయణపేట లయన్స్ క్లబ్ల సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే రామాయణపేట ముద్దుబిడ్డ పల్లె రామచందర్ గౌడ్ గారి సుపుత్రిక పల్లె అంకిత గౌడ్ గారు జాతీయ స్థాయిలో చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొని వివిధ రికార్డులను వివిధ అవార్డులను గెలుచుకోవడం జరిగింది. వారిని ఈ సందర్భంగా మేము సన్మానించడం జరిగింది. మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామాయణపేట లయన్స్ క్లబ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా తరఫున ఇంటర్నేషనల్లోనే అర్హత చెస్ ఛాంపియన్కు అర్హత సాధించినటువంటి పల్లె అంకిత గౌడ్ గారిని సన్మానించడం జరిగింది. మరి అంతర్జాతీయ స్థాయిలోనే అమ్మాయి చాలా బాగా చెస్లో రాణించి మన రామాయణపేటకు మరి మెదక్ జిల్లాకి ఒక వన్నె తెచ్చిందని చెప్పుకోవచ్చు. తెలంగాణకే ఇది ఆదర్శమని కూడా తెలియజేస్తూ